పెట్టేది లేదు, నువ్వు ఇంట్లో ఉంటే ఉండు లేకపోతే బయటికి దే. తెలుసుగా పిల్లల జోలి పోయినావంటే మాకు ఉతికిన బట్టలు అని అట్టబడేస్తావు? ఇంట్లో అంటే అన్ని పనులు చేసుకుంటానే ఉండాలా? ఇట్లా చిరుగుర్రలు ఆడుకుంటూ ఇసురు కొట్టుకుంటే సంసారాలు నడవవు. సంసారాలు నడవ అంటే నేను చేసినదే చేసి నాకు చచ్చిపోతున్నాయ్యా. ఏం చచ్చిపోతున్నావు? ఇంట్లో అంటే అందరు ఆడలు చేస్తున్న పని నువ్వేం కొత్తగా ఏమి నిలగబెడతలేవు. అందరు ఆడలు చేసే పని అయితే నేను చేతును కొత్తగా ఏమి నిలగబెడతలేవు. పో, నిలగబెట్టుకుంటే ఇంకెవడు నిలగబెట్టున్నాడు? ఆస్కారం వాడు ఏమి నీకు ఇయ్యరు. ఆ వాటి మళ్ళీ నేను చెప్పలే. చేసిన పని చేసుకోవాలా? ఇంట్లో పని చేసుకోవడానికి ఏమి అంత కోవా? కొవ్వు కాదు, చేసిందే చేసి ఎన్ని వాళ్ళు చేయాలా? నేను నీటి ఉండాలంటే చేసుకోవాలా? నువ్వు ఎన్నిసార్లు చేయాలా? ఒకసారి చేసినాక నీటి పనే ఉంటది. మాటకు మాట సమాధానం చెప్పినట్టు చెంప వగుతుంది. మాటకు మాట సమాధానం చెప్పినట్టు చెంప వగుతుంది. నీకు కూడా వగుతా చెంప. మీ అన్నయ్య ఏమనుకుంటున్నాడు నా గురించి? మహారాణి దిగొచ్చింది, మైసూర్ మహారాణి అనుకుంటున్నాడు నీ గురించి. మైసూర్ మహారాణి అవన్నీ నేనే వనలే, చేసిందే చేపిస్తున్నా. ఇంట్లో పనులు చేస్తావు చేతికి వాళ్ళు కొవ్వెక్కి. ఇంట్లో ఒక్కసారి కూడా ఉండను, వేరే కాపురం పెడతా అంటేనే నేను ఉంటా. వేరే కాపురం ఇంటికి పెట్టాలా? సొంత ఇల్లు వదులుకొని బాడికి ఇంట్లో పోవనా? అద్దింటికి పోవాలా? అట్టుంది ఇంట్లో. ఏది అట్టుంది? నీకేం కష్టం వచ్చిందని అట్టుంది? కష్టం వచ్చింది కాబట్టి నేను చెప్తాను. నోరు మూసుకొని నీ పని చేసుకోపో. నువ్వు ఎక్కువ మాట్లాడుతుంది. నేనే ఎక్కువ మాట్లాడలేదు. నువ్వు వస్తా అంటే రా, లేకపోతే నా పిల్లలను తీసుకొని నేనే వస్తా. పండ్లు పండ్లు రాలిపోతే పిల్లల జోలికి వచ్చినావంటే నువ్వు అర్థమవుతుందా? నువ్వు ఏంటికి రాలిపోతే పనులు చేసి నేను చచ్చిపోతున్నా. పాపా అందరు చేసే పనులే చేస్తున్నావు, నువ్వేం ఎక్స్ట్రా పనులు చేస్తలేవు. అందరు చేసే పనులే. ఇప్పుడు నేను ఉతికి ఆడబెట్టినా మళ్ళీ ఉతికిస్తాడు. ఎవరన్నా నలుగురు అమ్మాల అక్కల్ని తీసుకుపోయి అడిగి చూడు వాళ్ళ ఇంట్లో ఎట్లా పనులు జరుగుతున్నాయో అని. దిగొచ్చినావు అని పై నుంచి దిగొచ్చిన కింది నుంచి నేను అవన్నీ చెప్పలే. వేరు కాపురం పెడతావా పెట్టవా? పండ్లు రాలగొడతా ఉంటావు వేరు. పండ్లు రాలగొడతా ఉంటావు వేరు. పండ్లు అమ్మా వేరు కాపురాలేంది, వేరు కాపురాలేంది. ఉన్నదే ఇంట్లో ముగ్గురము, ఇద్దరు సనగిల్లు. ముగ్గురం అయితే నన్ను అర్థం చేసుకుంటున్నారా? మీరు ఏం అర్థం చేసుకోవాలా? చెప్ప మాట్లాడినకో చెంప పగిలిపోతుంది. ఎందుకు కొట్టనావు? చేసేదంతా మీరు చేసి. ఎందుకు కొట్టనావు? చేసేదంతా మీరు చేసి. ఏం చేసేదంతా నువ్వు చేసి? ఇంట్లో ఏం చేసుకుంటావు చేసుకో. నేను బయట కాలు పెట్టి పనులు రాలిపోతాయి చెప్తాను. నేను ఏంటికి రాలిపోతాయి? రాలిపోతాయి చేసామనుకో పండు. జాగ్రత్త, ముందే చెప్తానా నేను? నాకు కోపం వచ్చేదాకా చూడకు నువ్వు. మాకు కోపాలు, కోపం వచ్చిందంటే చూడు, నేను మనిషిని కాదు, ముందే చెప్తానా? ఏం పెట్టాలా? వేరే కాపురం. వేరే కాపురం ఏది పెట్టాలా? ఎందుకు పెట్టాలా? చేసేది తెలుస్తాదా నీకు? వేరే కాపురం పెట్టాలా? సొంత ఇల్లు వదులుకొని నీకు అద్దింటికి పోవాలా? పోవాలా. పండ్లు రాలిపోతాయి నేను ముందే చెప్తానా? నీకు నాకు రాతాయి రాతాయి. చూస్తానా కదా, చూస్తానా ఉతికినేటి అన్ని ఇవన్నీ పక్కన పడేసుకుంటా అంత కొవ్వెక్కింది. నువ్వు దబ్బుతున్నావు నాకు ఇంకా బీపీ రానియకుండా మట్టాగా నువ్వు తీసుకొని ఇవన్నీ మడత పెట్టుకుని నోరు మూసుకొని గమ్మున ఉన్నావా? ఉన్నావు. లేకపోతే లేకపోతే ఈ పని నువ్వు చేసుకోవడానికి నీకు ఇంత ఒళ్ళు బద్దక మా తిని కూర్చోడానికి ఎవరు చేయమన్నారు నిన్ను? చేసుకోవాలి ఇంటిగా, ఇంట్లో ఉన్నప్పుడు నీట్ గా చేసుకోవాలా? ఒకసారి చేసిన పని 12 సార్లు చేస్తారా? ఎందుకు వేరు సంసారం మళ్ళా? నువ్వు వస్తారా లేకపోతే నా పిల్లలు నెట్టుకొని నేను పోతా, నా పుట్టింటికైనా పోతా. నేను పండు పండు రాలిపోతా చెప్తానా నేను? నీకు ఏదో కొట్టదు కొట్టదు అని చూస్తాను. నువ్వు మరీ పీటరైపోతున్నావు.
కొట్టకుంటే అన్ని చెబుతున్నారు అదే కొట్టినట్టుకోవాలా చేసుకోవాలి ఎవరి కోసం చెప్తున్నావు ఎవరి కోసం అంటే ఎన్నిసార్లు చేస్తారు ఎవరి కోసం అయినా చెప్పు ఇంట్లో వాళ్ళ కోసం చేయాలా నువ్వు చేస్తావా చెప్పు చేస్తా నేను చేసుకోవటైతే నేను చేయను చేసుకోవటైతే నేను చేయను కొవ్వు బాగా ఎక్కింది నీకు ఎక్కింది చేసి ఎక్కింది చెయ్యదంట చెయ్యది కొట్టద్దు తిట్టద్దు తిట్టద్దు అనుకుంటే కొట్టకుండా చేసేది చెప్తున్నాను కదా చెయ్యాలా చెయ్యాలా ఎన్ని మాటలు చేస్తారు పోయి అడిగిరాపో ఇళ్లలో అందరూ ఆడలు చేసుకుంటారు వాళ్ళ ఇళ్లలో అందరూ ఆడలు చేసేది పని చేస్తే అలాగే అంతే ఒక నిమిషం కూడా ఉండాలి అవు నీకు కొమ్ములు వచ్చినాయి ఎత్తి మీద కొమ్ములు వచ్చి నువ్వు చేయలేకుండా ఉన్నావు వచ్చాయి మరి మహారాణి నువ్వు పైన కింద దిగు ఊడిపడ్డావని మహారాణి సదురుకోపు అన్ని నువ్వు అన్ని వెయ్యావు చదువుకుంటారు చేసేవాళ్ళే నువ్వు చేసావు కొవ్వు శాస్త్రం అంటే ఇదే బా కొవ్వు శాస్త్రం అంటే ఇదే నీకే కొవ్వు శాస్త్రం నిన్నకే ఉండేది చేసుకోవడం కొవ్వు శాస్త్రలే నువ్వు చేసుకుంటే నేను చేసుకుంటా సంబంధం లేదు వేరే కాపురం పెట్టావా పెట్టావా పెట్టేది లేదు నువ్వు ఇంట్లో ఉంటే ఉండు లేకపోతే బయటికి బయట అంటే పోవాలి ఒక్కదానివే పిల్లల జోలికి పోయి పిల్లల జోలికి పోయినా అంటే తెలుసుగా పిల్లల జోలికి పోయినామంటే మక్కిలు ఇరుగుతాయి మక్కిలు ఇరుగుతాయి పిల్లల జోలికి పోయినామంటే పో ఎట్లొచ్చినావు అట్లా పో బయటికి పో ఎట్లొచ్చినా బయటికి పో మళ్ళీ ఎందుకు వస్తున్నావు నా ఇష్టం నీకేమి ఇప్పుడు పోతా పోతా అంటే పోతా నీకు నాతో పని లేదు కదా నా పిల్లలతో నేను ఎత్తుకొని పోతాను నువ్వు నిన్ననే బాగా హాయిగా ఉన్నాడు పిల్లలను తీసుకొని పోతే పళ్ళు రాలుతాయి పిల్లలను తీసుకుపోయేది ఏం చేసుకుంటా పళ్ళు రాలిపోతాయి అంటనా అర్థమైతుందా నాటకాలు అది పో అడిగిపోతావు పో పోతాలే నువ్వెందుకు వస్తున్నావు నేను పోతా పో నిన్నెవడు ఉండమని ఏం బుజ్జగించుకుంటే ఎవడు ఉండడు బుజ్జగించమని నేను చెప్పాలి అవసరం లేదు నిన్నెవడు ఉండమని బుజ్జగించాడు ఎట్లొచ్చిన వాటి ఇడుసు పోతాలే